ప్రజల్లో చైతన్యం వస్తేనే కోవిడ్ నియంత్రణ సాధ్యమన్నారు చిత్తూరు జిల్లా నగరి శాసన సభ్యురాలు ఆర్కే రోజా. ప్రభుత్వ నిబంధనలు అందరూ పాటించాలన్నారు. ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండాలంటే అందరూ తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, తరచుగా శానిటైజర్ వాడాలన్నారు. దానికి మనం ఏం చేయాలి? సో మనము స్ట్రిక్ట్గా ఉండటమే కాకుండా మన ఇంట్లో వాళ్ళని కూడా కాపాడుకోవాలంటే మనం అనవసరంగా బయటికి తిరగకూడదు. ఇది యూత్కి మనం ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పిల్లలకి బయట తిరిగే వాళ్ళు బయట తిరిగి తీసుకొచ్చి వీళ్ళకి అంటిస్తున్నారు. వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండి వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు, కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి సీరియస్ అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఎంత బాగా ఒకటి వస్తే మళ్ళీ ఆ మొత్తం వాటర్ ఒకటి వచ్చేది కాదు. కానీ ఇప్పుడున్న వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. సో ఆల్ కౌన్సిలర్స్ డెవలప్మెంట్ మనం 2 మంత్స్ తర్వాత స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం ముఖ్యము. ఆ ప్రజల ఆరోగ్యం కోసం ఎదురుగా మీ వార్డులో మీరు ఆర్డర్ పెట్టి అనౌన్స్ చేయండి. దీని యొక్క పర్యవసానం ఎంత సీరియస్ గా ఉంది, మొత్తం ఇండియా వైడ్ ఎలా ఉంది అనేది మనం చెప్పి రాకుండా వరకు మనం అదృష్టవంతులం. కాబట్టి బయటికి రావద్దండి, అనవసరంగా రావద్దండి అని వాళ్ళకి చెప్పాలి. ఇంట్లో ఎవరికైనా ఒకటి వచ్చినా కూడా వాళ్ళ ఇళ్లలో తిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో వాళ్ళు కూడా 100% ఉంది అనేది వాళ్ళకి తెలియజేయండి. అండ్ కూరగాయలకు మెసేజ్లు అత్యవసర పరిస్థితులకు వచ్చే వాళ్ళు కూడా ఎవ్రీడే రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన అదృష్టం మధ్యాహ్న వర్గంలో ఉన్నాయి. జిల్లాలో కర్ఫ్యూను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్ నుండి ఆయన కరోనా నియంత్రణ కర్ఫ్యూ అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 2 వారాల పాటు కర్ఫ్యూను అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. కర్ఫ్యూ వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మార్కాపురం నుండి రెవెన్యూ డివిజన్ అధికారి ఎం శేషరెడ్డి, డిఎస్పీ కిషోర్ కుమార్, తహసీల్దార్ విద్యాసాగరుడు, డిస్టిక్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో ఉన్నతాధికారుల ఫిర్యాదుతో దాడులు చేసినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తెలిపారు. మండలంలో ఎక్కువ శాతం మహారాష్ట్ర గోవాకు చెందిన 2106 మద్యం బాటిలు అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో అధికారులు ఒకసారిగా దారి చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సరే
సార్ ఒక నిమిషం రెడీ సార్. నా పేరు రాజేంద్ర ప్రసాద్, నేను సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సీబి బదులు. ఈరోజు జాయింట్ డైరెక్టర్ ఎస్సీబి ప్రకాశం జిల్లా ఆదేశాల మేరకు మరియు అసిస్టెంట్ కమిషనర్ ఎస్సీబి ప్రకాశం జిల్లా వారి ఆదేశాల మేరకు మరియు సూపరింటెండెంట్ వారి మాతృపం ఆదేశాల మేరకు ఈరోజు రాబడిన సమాచారం మేరకు బొట్లగట్టు గ్రామంలో కొనకనటి మండలంలో ఒక ఇంట్లో ముందు స్టాక్ పెట్టారని మీ సమాచారం తెలిసిన వెంటనే నేను మా సిబ్బందితో కలిసి ఆ ప్రదేశాన్ని చేరుకున్నా. అక్కడ ఒక ఇంట్లో ముందు పెట్టి ఉన్నది, ఆ ముందు రిపేర్ చేయగా మినిమం 44 కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో 34 కేసులు ఫైర్ స్టాఫ్స్కి, ఒక కేసు ఇంపీరియల్ బ్రూవీస్కి, 10 కేసులు మ్యాన్స్లాంట్ బ్రాండీ ఉన్నాయి. మొత్తం 44 కేసులు ఉన్నాయి. ఇది గోవా స్టేట్ వారి ముందు అక్కడి నుంచి కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొండేపి మండల పరిషత్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మండలంలోని ఆర్ఎంపీ డాక్టర్లకు అవగాహన కల్పించారు. కరోనా వచ్చిన పేషెంట్లకు ఎవరైనా ట్రీట్మెంట్ చేశారని తెలిసినా, వైద్యం చేసినా, ఆరోపణలు వచ్చినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా లక్షణాలున్న పేషెంట్లు ఎవరు వచ్చినా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పంపవలసిందిగా ఆర్ఎంపీ డాక్టర్లకు హుకుం జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కామేశ్వరరావు, డాక్టర్ సునీల్ గవాస్కర్, ఎండీఓ శ్రీనివాసరావు, కరోనా స్పెషల్ ఆఫీసర్, మండల ఆఫీసర్లు, మండల ఆర్ఎంపీ డాక్టర్లు పాల్గొన్నారు. నేను ఇప్పటికీ కూడా ఒంగోలు కానీ ఎక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ లేదు. మా మిస్సెస్ని మన సిహెచ్కి చూస్తూ ఉంటాం. ఇప్పటికీ కూడా సిహెచ్ డాక్టర్ గారు మన మేడం గారు చూసుకుంటారు. లేదా ఎందుకు ఎక్కడ ట్రీట్మెంట్ మంచిగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు అన్న ఇవ్వండి. మా మిస్సెస్ ఎంఎస్ నర్సింగ్ తిరుపతి రత్నా చూస్లో కమెంట్ చేసింది. లేదా హైదరాబాద్ మేము పెద్ద హాస్పిటల్ కూడా తన టూరిస్ట్ జాబ్ చేసింది, తనకన్నా తెలుసు. లేదా ఆమె చెప్పిన మాట ఏంటంటే ఎక్కడ కూడా ఆ రకంగా నీట్గా లేదు హాస్పిటల్, ఇక్కడ కూడా అంతమంది డాక్టర్ గారు కానివ్వండి మిగిలిన వెళ్ళకండి, అతని రిసీవింగ్ చాలా బాగుందని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అందుకే నేను ఎక్కడో ఒంగోలు నాకున్న స్థాయికి, నేను ఉన్న కెపాసిటీకి నేను ఒంగోలు తీసుకెళ్ళి అమ్మని ట్రీట్ చేయొచ్చు, కానీ ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంది అన్నీ చూసుకుంటాను వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ పంపించారు. అందుకని మీరు మూసం చెప్తారండి, మీ దగ్గర వచ్చిన వ్యక్తులకి చెప్పండి వాళ్ళు రాగానే చూస్తారు కాబట్టి ఉత్తర్వులు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని రైల్వే గేటు సమీపంలో షార్ట్ సర్క్యూట్ తో 3 తోపుడు బండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే మొత్తం ఖాళీ బూడిదయ్యాయి. 3 తోపుడు బండ్ల విలువ 100,000 రూపాయల వరకు ఉండవచ్చని బాధితులు తెలిపారు. దుకాణాలు ఖాళీ బూడిద కావడంతో తమకు దిక్కు తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై దయ ఉంచి సహాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు 3 గంటల సేవలు 100,000 రూపాయలు పైన లాస్ అయిపోయింది. దీన్ని పెట్టుకొని మేము 3 కుటుంబాలు 2 కుటుంబాలు గడుపుతూ ఉన్నాము. మళ్ళీ వేరే ఏం మార్పు 3 రూపాయల వరమానం మాత్రం లేదు. దీన్ని నమ్ముకొని 27 ఏళ్ళుగా మేము నీళ్ళు గడుపుతూ ఉన్నాము. మేము ఇట్లా అయిపోయింది రేపు ఏమైనా సూచన జగన్ ఇస్తే మేము లేదంటే మన మార్పు లేదు. తిరిగి మొదలు పెట్టేప్పుడు అంతా ఏం లేకుండా ఉన్నాము. మీరు ఎన్నేళ్ళు వ్యాపారం చేస్తున్నారు? 27 ఏళ్ళుగా ఉంటాం. రోడ్డు పక్కనే చేస్తున్నారా? వేరే యాభై జాగాలని 27 ఏళ్ళుగా ఉంటాం. మొత్తం ఎన్ని బండ్లు అండి చేస్తున్నారు? మొత్తం 3 బండ్లు. సుమారు ఎంత విలువ నష్టం ఏంటండి? అదే ఇప్పుడు ఈ 2 బండ్లకు 80,000 కంటే నష్టం అయింది. ఆ బండ్లు తక్కువ 10,000 లోపల ఆ బండ్లు ఈ 2 బండ్లు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయడం నీచమైన చర్య అని బీజేపీ ఓబీసీ మోర్చా కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ జిల్లా కార్యదర్శి ఆనంద గజపతి అన్నారు. కరోనా నిబంధనలు అనుసరించి ఆయన ఇంటి వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సభ్య సమాజంలోనూ అదే విధంగా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు, ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం విలువ లేని ఈ మమతా బెనర్జీ తన యొక్క రౌడీ మొహలను, రోహింగ్యా మూకలను బీజేపీ కార్యకర్తలపైకి ఉసి కొలిపి వేడుకు చూస్తుంది.
ఖచ్చితంగా ప్రజలు వీలైనంత త్వరలో ఏదో రూపంలో మరో రూపంలో బీజేపీ ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. కానీ ఈ మమతా బెనర్జీ ఈ జరుగుతున్న దాడులకి బాధ్యత వహిస్తూ బీజేపీ కార్యకర్తల ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా దాడులకు గురవుతున్న మహిళా మూర్తులకు క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. వెస్ట్ బెంగాల్లో ప్రజలు 3 స్థానాల నుంచి 77 స్థానాల వరకు బీజేపీని పెంచారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధిని గమనించారు. కోవిడ్ నియంత్రణలో కోవిడ్ నుంచి ప్రజలను సంరక్షించడంలో మోదీ గారు తీసుకున్న విధానాలకు వాళ్ళు ఓటేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఓటేశారు, 77 స్థానాలు ఇచ్చారు. రామ మందిర నిర్మాణాన్ని సాధించడంలో మన నిబద్ధతని చూశారు, 77 స్థానాలకు మనల్ని పెంపొందించారు. కానీ ఈ ప్రజాస్వామ్యం పైన ప్రజా తీర్పు పైన విలువ లేని ఈ మమతా రాక్షసి సాగిస్తున్న ఈ దమనకాండను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా మమతా బెనర్జీ బీజేపీ కార్యశ్రేణులకి అనంతపురం జిల్లా సోమందపల్లి గ్రామంలోని జేజేఆర్ కాలనీకి చెందిన నాగేంద్ర అనే యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. డిఎస్పీ మహబూబాషా, సిఐ శ్రీహరి, ఎస్ఐ వెంకటరమణ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ హత్య ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతుడు నాగేంద్ర పెయింటింగ్ పని చేసుకుంటూ తన తల్లిని చెల్లిని పోషించుకుంటున్నాడని సమాచారం. గా చెప్పులు ఉంటాయి పోతుంది సార్. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ ఇంటి వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కదిరిలో జరిగిన ఈ ఆందోళనలో బీజేపీ జిల్లా కార్యదర్శి అశోక్, బీజేపీ పట్టణ నాయకులు నందిశెట్టి బాబు, ఈ శ్రీనివాసుల, మైనార్టీ నాయకులు బిల్డప్ కాసిం, మైనార్టీ నాయకులు అక్బర్, బీసీ నాయకులు ఖాదర్ వెంకటరమణ, బీజేపీ జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి, వెంకటేశు తదితరులు పాల్గొన్నారు. కాసీము, అదేవిధంగా శ్రీనివాసులు, వెంకటరమణ, కద్దరి వెంకటరమణ, జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి, పట్టణ నాయకులు నందిశెట్టి బాబు, మరి వెంకటేశు, మరి కద్దరి వెంకటరమణ, ఆంజనేయులు, మరి తదితర యొక్క నాయకుల యొక్క నాయకత్వంలో ఈరోజు కదిరిలో మా ఇంటి వద్ద 11 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం చేయబడుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎలక్షన్లో కేవలం 5% ఉన్న ఓటు శాతాన్ని ఈ పొద్దు 38% రావడం, దాంట్లో కేవలం 3 ఎమ్మెల్యే స్థానాలు. భారత్ మాతాకే జై. భారతీయ జనతా పార్టీ మా జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు హిందూపురం పార్లమెంటు కదిరిలో జిల్లా అధ్యక్షులు వజ్రభాసరెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మైనోదీన్ గారు, ఎస్సీ మోర్చా ద్వారా మేమందరం కూడా ఈరోజు ఇక్కడ నిరసన తెలపడం జరుగుతూ ఉంది కదిరి పార్టీ ఆఫీసులో. సోదరులారా, మన యొక్క దేశం గతంలో ఏ విధంగా మన పాలకులు పరిపాలించారో ఆ విధంగానే ప్రజాస్వామ్యంగా పరిపాలించాలని చెప్పేసి భారతదేశంలో ప్రపంచ దేశంలో అన్ని కూడా ప్రజల యొక్క తీర్పు పైన ఆధారపడి ఉన్నటువంటి మనం, మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్లో ఉంటూ ఆమె చేసినటువంటి తీరు ఏ విధంగా అయితే ఉందో, అక్కడ ఏరే పార్టీ రాకూడదు, నా పార్టీనే రావాలా నీ
అనంతపురం జిల్లా సోమందపల్లి మండలంలోని అనేక గ్రామాల్లో తహసీల్దార్ సురేష్ కుమార్, ఎండిఓ నాగరాజు కోవిడ్ నిబంధనలు పాటించని షాపు యాజమానులపై జరిమానాలు విధించారు. అలాగే కర్ఫ్యూ సమయం దాటిన తర్వాత రోడ్డుపైకి వచ్చిన వాహనాలను ఆపి వారిని హెచ్చరించారు. కర్ఫ్యూ సమయంలో బయట తిరిగే వాహనాలు కూడా జరిమానాలు విధించి సీజ్ చేస్తామని తహసీల్దార్ వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అధికారులు ప్రజల సహకారంతో పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గ అనంత సాగర మండలం ఎస్ఐఎన్ ప్రభాకర్ తన సిబ్బందితో కలిసి కర్ఫ్యూ పర్యవేక్షిస్తున్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో అన్ని మండలాలలో ఉన్న షాపులు మూసివేసి వ్యాపారస్తులు కర్ఫ్యూకు సంఘీభావం తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న కొందరిని ఎస్ఐఎన్ ప్రభాకర్ ఆపి వారికి ప్రస్తుత కర్ఫ్యూ సమయంలో బయట తిరగరాదని సూచించారు. పట్టణ వ్యాపారస్తుల, ప్రజల, పోలీసుల సమన్వయంతో ఆత్మకూరు నియోజకవర్గంలో కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. నమస్కారం అండి, నా పేరు ఎన్ ప్రభాకరు, అనంత్ సార్ మెస్సైగా పనిచేస్తున్నాను. కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా విజృంభిస్తున్న వేళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు ఒక 2 వారాల పాటు కర్ఫ్యూను విధించడం జరిగింది. మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 వరకు ఎటువంటి షాపులు కానీ వాహనాలు కానీ రోడ్డు మీదకి రాకుండా ఉండేటట్లుగా 144 సిఆర్పి సెక్షన్ ప్రకారం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి షాపుల యజమానులు, ప్రజలు కూడా 12 తర్వాత రోడ్డు మీదకి రాకుండా షాపులు క్లోజ్ చేసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. అందరికీ నోటీసులు కూడా ఇప్పించాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి బయటికి ఏ అవసరానికి వచ్చినా కూడా శానిటైజర్ని యూజ్ చేస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ఈ కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని అరికట్టే దాంట్లో వాళ్ళ వంతు పాత్ర పోషించాలని మా కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజూర్ మండలం సేవలాల్ మహారథ్ తండాలో కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని కోరుతూ గ్రామ దేవత పోచమ్మ అమ్మవారికి సేవలాల్ మహారాజ్ దేవాలయం, శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. కరోనా వైరస్ వేగవంతంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ శ్రేణులు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఆందోళన చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు కేంద్ర నారాయణ అధ్యక్షతన స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం ఇచ్చోడ మండల తహసీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. మమతా బెనర్జీ ఎన్నికలు జరిగిన తర్వాత హిందువులపై దాడులు చేయడం హేమైన చర్య అని నేతలు విమర్శించారు. బాధ్యత వహించాలి. అక్కడున్న రోహింగ్యలు దాడులు బాగా చేస్తున్నారు, వాళ్లను పశ్చిమ బెంగాల్ నుండి వెంటనే తరిమేయాలని మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. కొంచెం ఆలోచించండి, మీ ఒక్క రాష్ట్రమే టీఎంసీ గుండాగాళ్ళు చేస్తున్న అత్యాచారాలు హిందువులపై, బీజేపీ నాయకులపై. ఒకవేళ మేము తిరగబడితే, బీజేపీ కార్యకర్తలు తిరగబడితే, దేశంలో ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్త పశ్చిమ బెంగాల్ కాస్తే మీ పరిస్థితి ఏంటి అని మీకు అడుగుతున్నా. ఒక్కసారి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ఆలోచించండి. మమతా మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ వెళ్లే ప్రధాన రహదారిలో యాదవ్ మిల్క్ కడు పాయింట్ లో సిలిండర్ లీకేజ్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన షాపు యాజమాని స్థానికులు నీళ్లు పోసి మంటలను పూర్తిగా అదుపు చేశారు. సిలిండర్ లీకేజ్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని మైలర్దేవపల్లి పోలీసులు భావిస్తున్నారు.
విజయనగరం జిల్లా గంచియాడ మండలం రేగిపిల్లి గ్రామంలో నిరీక్షణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 70 మందికి ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించి మాస్క్ ధరించుకొని పరిశుభ్రత పాటించాలని గజపతి నగర పిహెచ్సి డాక్టర్ దుర్గాప్రసాద్ వెల్లడించారు. నిరీక్షణ చారిటబుల్ ట్రస్ట్ సేవలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నిరీక్షణ ట్రస్ట్ ప్రెసిడెంట్ వరప్రసాద్, సెక్రటరీ గాలి సునీత, ట్రెజరీ గాలి రత్నమ్మ తదుపరి గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ డాక్టర్ గారు మన మధ్యలో ఉండడం మనకి ఎంతో సంతోషం. వారిని అభినందన అందరూ కూడా చెప్పడంతో అభినందిస్తాం. మరి మనందరూ మంచిగా ఉండాలని ఉద్దేశంతో మరి ఈ మాస్కులు కూడా మీ అందరికి ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. నిరీక్షణ ట్రస్ట్ తరపు నుండి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. మరి రేగిబిల్లి గ్రామంలో, మరి గంట్యాడ మండలంలో, మరి నిరీక్షణ ట్రస్ట్, నిరీక్షణ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేస్తుంది. అందుకే ఆ డాక్టర్ గారు కూడా ఒక నిమిషం దీని యొక్క కరోనా గురించి తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఈ మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. మరి ఈ 2019లో వచ్చి ఈ యొక్క ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అది మీ అందరికీ తెలిసి రోజు మనకి ఇది ఒక ఆనవాత అయిపోయింది. రోజు మంచినీళ్ళు ఎలా తెచ్చుకుంటాం, అలాగే ఈ వ్యాధిని అందరం తెచ్చుకున్నాం. అన్ని ఇతర దేశాల నుండి వచ్చింది, ఆ దేశాలు ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇచ్చలవిడిగా అనేక రోజుల నుంచి, గత ఈ 15 రోజుల నుంచి అనేక శవాలు, అనేక మృతదేహాలు కాలతాను కూడా స్థలం లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మనం కూడా ఆ శవంలో మనం ఉన్నామని ఊహించుకొని, మన కుటుంబం ఉందని ఊహించుకొని మనం కూడా తగు జాగ్రత్తలు మనం ఇతరులకు చేయూతగా ఉండాలని, సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా శానిటైజరు లేదంటే సబ్బు వాటరు క్లీన్ చేసుకుంటూ మనం ఏది ముట్టుకున్నా అది కడుక్కోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు స్నానం చేయాలి. మన ఇల్లు వాకులు కూడా చాలా శుభ్రతగా ఉంచుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ యొక్క శానిటైజర్ ద్వారా కొంచెం మన యొక్క చేతులు బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటాం. విశాఖపట్నం జిల్లా చోడవరం, బుచ్చయ్యపేట, రావికమెతం, రూలుగుంటలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను పక్కగా అమలు చేస్తున్నారు. చోడవరం బస్టాండ్ ప్రాంతంలో గల షాపులను ఎస్ఐవి భూషణ్ రావు దగ్గర నుండి మూసివేయించారు. దీంతో బస్టాండ్ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.